ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళంతా తీసి చూడండి. ఆ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టిన దయచేసి, వాళ్ళు అటు ఇటు తిరగటం ఇబ్బందిగా ఉన్నది, కూర్చోబెట్టిన ఒకసారి. మీ పిల్లల్ని ఎవరు మీ దగ్గర ఉంచొద్దు, ఎదుర పంపించేయండి ఇక్కడికి. 29వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నా దేవ, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండు నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అందరూ స్తోత్రం చెప్దాం. ఆరాధన ప్రశాంతంగా ఉండాలి. వారిస్తేనో ఓ సౌండ్లు పెడితేనే అది ఆరాధన భక్తి కాదు. వినేవారికి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం మంచిది. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈజ్ ప్లెజెంట్. దాన్ని ఏమంటారు, ప్లెజెంట్ అంటారు. అలాగూ చేయదుముగాక. ఆమేన్. హ్యాపీ న్యూయర్ అని దేవుడు మీకు గట్టిగా స్వరవిస్తే చిన్నలాగా మైకి పెట్టండి. ఎలా మైక్ దూరంగా పెట్టి అరవండి, అప్పుడు ఇబ్బంది లేదు. రాత్రి అంతా ఓపెనింగ్ ఉంది, కాస్త చుట్టుపక్కల వారికి ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్లు వచ్చినాయి. ఇక మీదట రాకుండా గాక. అందుకనే గ్లాసులన్నీ వాళ్ళే వచ్చి క్లోజ్ చేశారు. కాబట్టి సౌండ్ కంట్రోల్, సౌండ్ ప్రూఫ్ కాదు ఇది, సౌండ్ కంట్రోల్ చేసుకుంటే మంచిది. సరే, దేవుని వాక్యంలో నుండి మనం చదివినటువంటి మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 17వ వచనంలో, మన పితరుడు మన పూర్వీకుడైన దావీదు దేవుని సముఖంలో ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. ఎన్నోసార్లు తన వృత్తిపరంగా పాటలు పాడారు. తన వృత్తిపరంగా ఆయన పరిపాలన చేశాడు. ఈ భూలోకంలో ముఖ్యమైన వృత్తులు ఎన్నున్నాయో ఆ వృత్తులన్నిటిలో ఆరితేలిన వాడు కాకపోయినా, కొన్ని ప్రధానమైన వృత్తుల్లో ఆయన చాలా అగ్రగణ్యుడు. ఆయన పేరే, గట్టిగా చెప్పండి గట్టిగా, దావీదు. ఏవీదు? దావీదు. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ 14వ వచనంలో ఉంది, ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకునుటకు. నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను గదా. ఆమేన్. మేము నేనే మాత్ర వాడిని, మేమే మాత్ర వాళ్ళం, సమస్తము నీ వలనే. గట్టిగా చెప్పాలి, నీ వలనే కలిగినాయి. ఈ 2023వ సంవత్సరం ఈ భక్తి నీతిని బట్టి కలగలేదు, దేవుని వలనే మనకు కలిగింది. ఆమేన్ చెప్పండి. మీ పక్క వాళ్ళ ముఖం వెంక చూస్తూ కొంచెం దూరంగా పెట్టాడు ముఖం. దేవుని వలనే ఈ సంవత్సరం నాకు అనుగ్రహించబడింది. ఈ భూత వైద్యుడు ఎప్పుడు వచ్చాడు? అరే తలివేయండి, తలివేయండి, మారిపోయాడు బాబు. మారేవా నాయన, చెప్పు, మారేవా? ప్రైజ్ ది లార్డ్. అలా అందరూ మారుదురుగాక. ఆమేన్. సరే, ఇవన్నీ దేవుని వలనే మనకు కలిగింది. ఇక 15వ వచనంలో చూస్తే, మేము కూడా మా పితరులందరి వలె, మా పితరులందరి వలెను మేమును నీ సన్నిధిని అతిథులమని పరదేశులమనై ఉన్నాము. ఆమేన్. మా పితరులందరి వలె మేము నీ సన్నిధిలో అతిథులమును. ఆమేన్.
మా పితరుల వలె మేము కూడా మీ సన్నిధిని అతిథులం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అతిథులు అంటే మనకు అర్థమైన భాషలో బంధువులు చెప్పండి, బంధువులు. లేక ఎట్టాలు గట్టిగా చుట్టాలు, అదే చుట్టాలు. ఏంటో ఇల్లంతా అడావుడిగా ఉందేంటి అనీల, అబ్బో ఇవాళ ఏమైపెట్టుక పండుగ నుంచి బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, చుట్టాలు వచ్చారు. అదే అర్థమైన తెలుగు వాళ్ళం కనుక. ఎవరు వచ్చారు? చుట్టాలు వచ్చారు. ఏంటి బాగా కోస్తున్నారు ఏంటి ఇంటి నిండా? చుట్టాలు వచ్చారయ్యా. అయిన అయినా ఎట్టాలు అదే చుట్టాలు. స్థిరంగా ఉండేవాళ్ళు కాదు బంధువులు, స్థిరంగా ఉండేవాళ్ళు కాదు అతిథులు, స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు బయలుదేరేటప్పుడే ప్లాన్ చేసుకుని 3 రోజులు అనుకుంటే 3 రోజులకే బట్టలు పెట్టుకుంటారు చెప్పండి అమ్మలు, అంతేనా? 30 రోజులుగా ఎవరు చూస్తారు? 3 రోజులంటే 3 రోజులకే బట్టలు సర్దుకుని వస్తారు. ఈ 3 రోజులు అయిన తర్వాత తెల్లారపటికి ముఖం కడుక్కుని ఏదైనా పెడితే తిని బయలుదేరుతున్నాం సెకండ్ బస్సుకి అంటారు. ఏం బస్సు? అంతే. అతిథులు బంధువులు మరి వీళ్ళందరూ అస్థిరులు. అలాగే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏమై ఉన్నాం? ఇక్కడ రాయబడింది, నీ సన్నిధిని మేము అతిథులను పరదేశులై ఉన్నాం. పరదేశులు మేమంతా అతిథులమే. అతిథి అనేటువంటి వాళ్ళు ఏదో ఒక్క రోజు తన స్థలాన్ని విడిచి వెళ్ళవలసిన స్థలానికి వెళ్తారు. భూమి మీద మనం పరదేశులమును, యాత్రికులం. కింద రాయబడింది, ఈ భూనివాస కాలము నీడ అంత అస్థిరంగా ఉంది. స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు, స్థిరంగా ఉన్నవాడు ఒకడు లేడు. అయితే 17వ వచనంలోకి వచ్చేసరికి 14వ వచనం నుండి మనిషి స్థాయి, మనిషి యొక్క స్థితిగతులు అవన్నీ దేవుని దగ్గర ప్రార్థన రూపంగా చెబుతూ 17వ వచనంలో ఒక ముఖ్యమైన మాట అండి, చదవండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను. స్తోత్రం. అతిథులము, పరదేశులము, అస్థిరులం. మన క్వాలిఫికేషన్, మన అర్హత ఏంటి? అతిథులం కానీ పరదేశులం, అస్థిరులం. ఈ అస్థిరమైనటువంటి జీవితానికి ఒక స్థిరమైనటువంటి కార్యం జరిగించడానికే దేవదేవుడు ఈ 2023 సంవత్సరం నీకు నాకు మనందరికి ఇచ్చాడు. అందుకు స్తోత్రం. ఆమేన్. ఈ సంవత్సరంలో ఒక నూతన తీర్మానం తీసుకుందాం, చూద్దాం, చేద్దాం అనే పదాలు పక్కన పెట్టండి. మనం ఎప్పుడో చెప్పాను, చూద్దాం, చేద్దాం అనే పదాలు పక్కన పెట్టండి. కారణం ఏంటి? మనం అస్థిరలం. గాలి ఎటునుంచి వస్తుందో నీకు తెలియదు, ఎటు పోద్దో నీకు తెలియదు. మానవ జీవితం కూడా అపాటిదే, అలాంటిదే. కావున బ్రతుకున్నటువంటి శేషకాలంలో నేను నా దేవునికి ఉపయోగపడాలి, ఒకటి. రెండవది, నా ద్వారా 10 మందికి మేలు కలగాలి. ప్రైజ్ ద లార్డ్. పొద్దున ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, మీరు చేసే పని చాలా మంచిదండి, అనేకుల్ని మీ వాక్చాతుర్యంతో అనేకుల్ని దారిలో పెడుతున్నారు, అనేకుల్ని భగవంతుని కొరకు తయారు చేస్తున్నారు, ఇదే నాకు నచ్చింది మీలో అన్నాడు ఒక హైందవుడు. స్తోత్రం. అందరిలాగా అరవరు కరవరు. ఒకప్పుడు ఆ వ్యక్తి నన్ను గాంధీ గారితో పోల్చారు. ఎవరితో? గాంధీ గారు ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్మారు, అహింసను అహింసగా ఉండాలి, హింస చేయకూడదు. అహింసను నమ్మాడు. బైబిల్లో ఉన్న ఆ పదమే ఆయన పట్టుకుంది అని చెప్పారు. బైబిల్లో ఉన్న ఆ పదమే ఆయన పట్టుకుంది, దాని ప్రకారము అహింసతో నడిచారు. మీరు నమ్మిన సిద్ధాంతం కొరకు మీరు వెళుతున్నారు, చాలా మంచిది. స్తోత్రం. ఒక హైందవుడు, ఒక లోకస్తుడైన వ్యక్తి, రేపు పరిస్థితి ఏంటో మనకు తెలియదు. మనలో జీవం ఉన్నంతకాలం తీసుకెళ్ళి ఆ పాడి మీద పెట్టక ముందే మన కార్యక్రమాలు ముగించుకోవాలి. ఆమెన్ చెప్పండి. ఎక్కడ పెట్టముందు? పాడి మీద పెట్టకముందు, మట్టిలో కలపక ముందే నువ్వు అనుకున్న పనులు జరిగించుకోవాలి. 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది నిన్ను బట్టి సంతోషించాలి. బైబిల్ చెప్పే పదం కూడా అదేనండి, నిన్ను వలె
పొరుగువాని ప్రేమించు. నిన్నువలంటే నీ కాలికి ముళ్ళు దిక్కుండా ఎట్ట కాపాడుకుంటావో, కంట్లో నలుసు పడకుండా ఎలా కాపాడుకుంటావో, అరే ఈ తింటే నాకు సరిపడదని ఎలా కాపాడుకుంటావో, అలాగూ నీ పొరుగువానికి నువ్వు ఉపయోగపడితే అదే బైబిల్ సత్యం. అలాగూ చేయగలిగితే మన సమాజమే ఒక నూతన ఉచ్చేదువతో నింపబడుద్ది. స్తోత్రం. అందుకు కావలసిన ఒకే ఒక్క మాట ఈ మధ్యాహ్న ఆరాధనలో, ఈ మొదటి పునరుత్థాన ఆరాధనలో మనం చదివినటువంటి 17వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. యథార్థ హృదయం హృదయలందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. అలా చేయాలంటే, అలా జరగాలంటే దేవుడిని ఎందు ఇష్టపడాలి. స్తోత్రం. ఇష్టాయిష్టాల మీదే కుటుంబాలు కట్టబడతాయి, ఇష్టం లేని కుటుంబాలు విడిపోతాయి. పెళ్లి చూపులు అన్నారనుకోండి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆ చూసుకోండి అంటారు. తర్వాత వాళ్ళు పక్క తెలిసి పిలిచి ఈ అమ్మాయి నచ్చిందా నీకు అని అనుకోండి, చేస్తారా పెళ్ళి? అదరా బెదరా కర్ర పట్టుకు చేస్తే ఆ తర్వాత ఎన్ని కర్రలు ఇరుగుతో చెప్పలేం. అంతేనా? ఇష్టం. అబ్బాయికి అమ్మాయి ఇష్టం ఉండాలి. గట్టి చెప్పండి, గట్టిగా. ఒకసారి ఒక యాడ్ వస్తుంది, ఆ యాడ్ చూస్తున్నాను. ఇటువంటి యాడ్లు అంటే నాకు బాగా ఇష్టం. అబ్బాయికి అమ్మాయి ఇష్టం, అమ్మాయికి అబ్బాయి ఇష్టం, ఇద్దరు ఓకే. మరి అయితే మరింతకి మరింతకి ఇంకా అనుకుంటూ అయితే ఓకే సిల్స్కి వెళ్దామంటారు వీళ్ళు. ఎక్కడుందమ్మా అది? చిన్న చెరువు కట్ట మీద చెప్పు. ఓకే సిల్స్కి వెళ్దామన్నారు. అట్లా ఇద్దరు ఇష్టపడ్డారు. ఇష్టం లేకుండా ఉంటే కష్టాలు ఎదురవుతాయి మానవ జీవితంలో. అలాగే దేవుడు మానవ హృదయముల యందు మనుషుల యందు ఇష్టపడేటువంటి వాడు. మన ధ్యానాంశం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఎలా ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్ని విషయాలు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. సమాజంలో పలుకుబడి లేనివాడు, ఎవరు దృష్టిలో ఎన్నిక చేయబడినవాడు కాదు. అతడు గుడ్డివాడు, అంధుడు, కళ్ళు కనపడవు. తను పుట్టిన తర్వాత తన ముఖం ఎట్టుంటుందో వాడికే తెలియదు. అలాంటి వాడు పిలిచినప్పుడు మాట ఎందు ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం. యేసు నిలిచి వాడిని పిలవండి అన్నాడు. అదే ప్రభు ఇష్టపడకపోతే పిలవండి అంటాడా, పోతే పోయాడు అంటారు కదా. మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే మనకు తెలియకుండానే కళ్ళు చెమ్మగెలుగుతాయి. మన బంధువులకి, మన రక్త సంబంధులకి, మన నా అనుకున్నటువంటి వాళ్ళకి బహుగా ఇష్టపడేవాళ్ళు కష్టంలో ఉంటే మనం చూసి తట్టుకోలేం. అదంతేనండి బంధం అలాంటిది. సృష్టికర్తైన దేవుడు కూడా ఈ నూతన సంవత్సరంలో నీ యందు ఇష్టపడుతున్నాడు. గట్టి చెప్పండి, నా యందు ఇష్టపడుచున్నారు. అంటే నిదానంగా చెప్తారా? అసలు కూర్చోవాలంటే భయం వేస్తుంది మీకు ఇక్కడ. నా యందు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒక మనిషి యందు ఇష్టపడాలంటే నీ ఇష్టం పక్కన పెట్టాలి. గడిచిన సంవత్సరం అంతా కూడా 1% అందామా, 3/4 అందామా, మీ ఇష్టం. 3/4 వరకు మీ ఇష్టం కొరకే బతికారు. 1% వరకు నీ ఇష్టం కోసమే బతికాం. నేను నాది నాది నాది, నేను నాది 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 అంతే. దేవుడా చివరిలో అమ్మా బావా అయ్యా బావా యేసునామలో ఆమీన్ భోంచేసేటప్పుడు ప్రార్థన చేయకుండా తింటే గుండె పెట్టి చచ్చిపోతామేమో. అందుకని ఆ భయం రాకుండా, బాధ రాకుండా ప్రభువా ఈ ఆహారం దీవించేసినామలో ఆమీన్. ప్రయాణం చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఏమో ఏదన్నా వచ్చి ఏదన్నా డిసుకు డిసుకు అంటదేమో. అందుకని దేవుడా వెళ్తున్నాను మళ్ళీ తిరిగి రావాలి యేసునామలో. గట్టి చెప్పండి, యేసునామలో ఆమీన్. దేవుడా ఈ కొత్త బట్టలు ఇచ్చావు, ఏదైనా పక్కన ఉన్నటువంటి అమ్మాయి పేరేంటి నాకు తెలియదులే అమ్మ, కానీ అమ్మాయికి ఇచ్చినటువంటి చీర బాగా మెరుస్తూ ఉంది, ఇట్లా ఉంది. నాకు ఇచ్చిన చిరిగి ఇచ్చామేంటి దేవుడా? ఇక్కడ కూర్చుని వాక్యం వింటానంట నువ్వు కదలే. వాక్యం వింటానుంటావు, పక్కన వాళ్ళ స్టేటస్ని మనసులో చిత్రీకరిస్తూ ఉంటావు. అంటే దీని అర్థం ఏంటంటే నీ ఇష్టం కొరకే 3/4 బతికాము ఇప్పటి వరకు. దేవుడు మన ఎందు ఇష్టపడాలంటే నీ ఇష్టం పక్కన పడేయండి. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు ఏ కాలం
2022 సాలందాం పునదేగ గతించింది. 2022 సాల్ ఈ 23వ సంవత్సరంలో దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే ఆయన నీ కష్టాలను తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇష్ట ప్రకారం జీవిస్తే, నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవిస్తే, ఒక టైం సెన్సిటివిటీ లేకుండా, కంట్రోల్ లేకుండా, ఏది పాటించకుండా నీ ఇష్టం వచ్చి నేను ఇంతే అన్నావు అనుకోండి, దేవుడు కూడా నేను ఇంతే అంటాడు. చెప్పను గట్టిగా. ఒక అమ్మను కదలమంటే కదలట్లేదంట, మీరు కదలండి అక్కడక్కడ ఒకసారిలే. ఈ మార్తమ్మ గారు లాంటి వాడు వెళ్ళి వెళ్ళి ఈమెకే వినపడదు, ఆమెకే కనపడదు, అవి కదలు కదలు అనగానే పాపం కనపడక ఆఖరికి అందంట, ఏం నన్ను కదలమన్నావేంటి అందంట. ఆఖరికి వినపడింది, కొంచెం జరుగమ్మా అంటే నేను ఇంతే అందంట. హలో, నేను ఇంతే అందంట. ఇంతేనేసరికి ఇది అంటారు చూసారా, మొండికేసినోడు అంట. చెప్పండి, రాజే గొప్పవాడంటే మొండికేసినోడు ఇంకా గొప్పవాడట. నిద్రపోతున్నోళ్ళు లేపచ్చు, హలో, యాక్షన్ చేసేవాళ్ళు ఎవరు లేపుతాం యాక్టింగ్ని. నేను ఇంతే అన్నారట. కొంతకాలం అయిన తర్వాత రెండు కాళ్ళు కదలలేదంట, అలాంటిది రాకుండా గాక. గట్టి చెప్పండి, రెండు కాళ్ళు కదలట్లేదంట. ఏంటి, నేను ఇంతే అంది, నేను ఇంతే అంది, ఆమె ఏమైంది ఏమైందని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి, అమ్మా చేయి పట్టుకు లేపమ్మా అందంట. ఎందుకంటే నీ కాళ్ళు కదిలినప్పుడు చేయి పట్టుకుంటే నువ్వు కదల్లా, నీకు అన్నీ బాగున్నప్పుడు పాటించమంటే పాటించలా. ఏ ఇష్టం అన్నావు? నా ఇష్టం అన్నావు. ఇప్పుడు నీ ఇష్టం ఏం చేసింది? మంచానికి పరిమితం చేసింది. నీ ఇష్టం నిన్ను కష్టాలకి పరిమితం చేస్తుంది. నీ ఇష్టం నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది. అదే దేవుని ఇష్టమైతే, దేవుని ఇష్టమైతే, దేవుడు నీ మీద ఇష్టపడితే ఏం జరుగుద్దో? మూడు మాటలు మనం చదివినటువంటి మాటలు చూడండి. యథార్థవంతుల యందు ఆయన ఇష్టపడుచున్నాడు. 19వ వచనం, నా కుమారుడైన సొలొమోను, సొలొమోను, నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఆమేన్. ఒకటి, యథార్థ హృదయము, యథార్థవంతుల యందు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇష్టపడే మనుషునికి ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటి అంటే యథార్థత. అన్నీ పోయి అందరూ పోయారు, మిగిలింది ఒక భార్య అని. ఈ భార్య వచ్చి యోబు గారితో ఏమంటుంది, ఇంకా యథార్థతలో వదలకుందువా, ఇంకా దేవుడు దేవుడు అని దేవుణ్ణి పట్టుకుని వేలాడతావా, నువ్వు కూడా దేవుణ్ణి తిట్టి చచ్చిపోవయ్యా బాబు అంది. అప్పుడేమన్నాడు, నువ్వు అన్న మాట చాలా యథార్థమో, నీ మాట ప్రకారమే నేను చేస్తా అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు బాక. దేవుని వల్ల మేలు అనిపించిన మనం దేశంలోనే, పట్టణంలో గ్రామంలో కాదు, దేశంలోనే గొప్పవాడుగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, బహు ఆస్తిపరుడిగా ఉన్నాడు. ఇలాంటి ఆయనకు ఎదురొచ్చినటువంటి దెబ్బ ప్రకృతిలో ఎవరికీ రాకూడదు. అలాంటి అతి దారుణమైన దెబ్బ యోబు కుటుంబం మీద, యోబుకు తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో యోబు యథార్థతను వదిలిపెట్టాడా? నీ బిడ్డకు కాలేజీలో సీటు అనుకుంటావు, ఆ కాలేజీలో సీటు రాదు, పక్క పతక కాలేజీలో వస్తుంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ప్రార్థన మానేస్తాడు. ఒకసారి పల్లికొన అనే ప్రాంతానికి వెళితే చాలా సంవత్సరాల క్రితం, ఆ ఇంట్లో అబ్బాయి పాస్టర్ గారి దగ్గరే రైట్ హ్యాండ్గా ఉండి, ఆయన ఎక్కడ పంపిస్తాడు వెళ్ళేవాడు, చాలా పరిచయం చేసేవాడు, చాలా నమ్మకస్తుడు. ఇతను ఇప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా వచ్చినాయి, 40 సంవత్సరాల నాడు ఇన్ని కాలేజీలు లేవు. ఈ బీటెక్ చదివేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీదే లెక్క పెట్టేటువంటి వాళ్ళు, సీట్లు ఉండేవి కాదు కాలేజీలు లేవు, తర్వాత వచ్చినాయి. కానీ నేను బీటెక్ చదవాలి అని ఎంట్రన్స్ రాశాడు, రాస్తారు కదా. ఈ ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుని, అయ్యా నేను ఎంట్రన్స్కి వెళ్తున్నాను, రాస్తున్నాను, నాకు మంచి కాలేజీలో సీటు రావాలి అని అన్నాడట. ఈ పాస్టర్ గారు ఏం చేశారు, ప్రభువా ఈ బిడ్డ చదవాలని ఇష్టపడుతున్నాడు, నీకు ఇష్టమైతే ఇవ్వయ్యా యేసునామంలో. ఆమెన్ చెప్పండి. చెప్పారు కదా మొదలుగానే పాస్టర్ గారు చెప్పారు, నీకు ఇష్టమైతే ఇవ్వయ్యా అన్నారు. వెళ్ళాడు, ఇది రాసొచ్చాడు.
కొన్నాళ్ళు రిజల్ట్ రాని వచ్చింది. ఎక్కడ పడిందంటే కానీ గంతంలో ఎక్కడ ఇన్ని సీటు కనపట్టలేక అయిపోయింది. సీట్ వచ్చే అవకాశం లేదు, పేమెంట్ సీటు తప్ప ఇక వచ్చేటువంటి ఫ్రీ సీటు ఎక్కడా లేదు. అయినా సరే మెరిట్ లేదు అసలు ఇతని దగ్గర. అంతే, ఆ రోజున ఒక తీర్మానం చేసుకున్నానంట, నేను బ్రతుకున్నంత వరకు హలో ప్రార్థనకి వెళ్ళను, గట్టిగా నేను ప్రార్థనకి వెళ్ళను, తిట్టిని తిట్టు తిట్టకుండా ప్రార్థన వాళ్ళని పాస్టర్ గారిని తిడతాను అనుకున్నాడట. నువ్వు తిడితే నీ నోరే నొప్పి వస్తుంది, అంతే, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? 100 సార్లు ఎదుటి వాళ్ళ ముఖం ఎంక చూడు తిడితే, వారు యథార్థవంతులైతే, వారు నీతిమంతులైతే ఆ మాటలు వాళ్ళకి తగవండి, తగలవు, తిరిగి వాళ్ళకే వస్తాయి. బండను దొర్లించు వాని మీదకే అది తిరిగి పడుతుంది, వాళ్ళకి ఏమి హాని జరగదు. దానికి ఉదాహరణ, మొద్దుకైన అంతం చేయాలనుకున్నాడు హామాన్, మొద్దుకైన ఏమన్నా చేయగలిగాడా? జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వెంత మాత్రం దానవు, చదును భూమిగా మారిపోతావు జాగ్రత్త అని రాయబడింది కదా. అలాగూ ఈయన పూర్తిగా దేవునికి దూరం అయిపోయి మళ్ళా అలవాట్లు గురైపోయి రకరకాల పరిస్థితులకి బానిస అయిపోయాడు. యుక్త వయసు వచ్చింది, ఎవరు అబ్బాయికి పిల్లని ఇవ్వట్లా, ఎందుకని ఆ పోకిరేవాడుక, ఆ సిగరెట్లు తాగేవాడుక, ఆ తాగబోతాడు, కానీ ఈ అబ్బాయికి ఎవరు పిల్లని ఇవ్వట్లా. అందరికీ తన తోటి వాళ్ళందరికీ పెళ్ళి అవుతుంది, ఇతను పెళ్ళి అవ్వట్లా. ఆ టైంలో నేను 1984 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు వచ్చి, అయ్యా మీలాగా మా పెద్ద అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, వాడు అలా అవ్వాలి, ఇదివరకు ఎంత పరిచర్య చేసేవాడో, ఇలా అయింది అయ్యా, వాడు పాస్ అవ్వలేదని, ఇంజనీరింగ్ సీట్ రాలేదని, దేవుని మీద అలిగాడు, తిడుతున్నాడు, ఎవరి మాట వింటలేదయ్యా, ఎవరిని లెక్క చేయట్లేదయ్యేట అయిపోయాడు. ఆ ఇంట్లో అతను ప్రార్థన చేద్దామని అతను రూమ్లోకి వెళ్ళా, పెద్ద భవనం వాళ్ళది, ఆ గదిలోకి వెళ్ళాను. అప్పుడు దాకా మెదలకుండా ఉన్నాడు నా ముందు సిగరెట్ వెలిగిచ్చాడు. ఎవరన్నా పేరెంట్స్ ముందు తాగుతారా? ఎంత పిచ్చోళ్ళు అయితే మాత్రం. ఇంట్లోనే వాళ్ళ అమ్మ ముందు తాగటం, వాళ్ళ నాన్న ముందు తాగటం, దైవజనుడిగా నా ముందు సిగరెట్ తాగి గుప్ప గప్పన ముఖాన్ని ఊతున్నాడు, ఎందుకంటే పొమ్మలు లేక పొగబెట్టినట్టు అనమాట. గప్ప గప్పన వస్తున్నాడు, నేను అసలే నాకు పడదు, కర్చీఫ్ గట్టిగా అడ్డం పెట్టుకుని, దేవా ఈ బిడ్డ ఏ రోజుకైనా సరే నీ కాడి కింద కూర్చునుగాక అని ప్రార్థన చేశాను. స్తోత్రం, ఈ బిడ్డకి వివాహం జరగాలని ప్రార్థన చేశాను. 1 సంవత్సరం తిరిగిందండి, 1 సంవత్సరంలో అతనికి పూర్తి మార్పు వచ్చేసి, అమ్మా నేను చేసిన తప్పే, ఇక మీదట నేను అలాగూ చేయను, నేను మరలా నా ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటాను, నేను నా దేవునికి ఇష్టంగా జీవిస్తాను ఇక. స్తోత్రం, పౌరంకి వాసులైనటువంటి ఒక కుటుంబానికి అతను అల్లుడుగా దేవుడు చేశాడు. హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో అతను ఇప్పుడు ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నాడు, దేవునిలో నిలబడున్నాడు. కష్టాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి, నీ యథార్థతను వదిలిపెట్టబాకండి అని చెప్పటా చెప్తున్నాను. స్తోత్రం, దేవుడు ఎవరు ఎందు ఇష్టపడతాడు? యథార్థవంతుల ఎందు దేవుడు ఇష్టపడతాడు. ధనవంతుల ఎందో ఏదో కలిగిన వాళ్ళు ఎందో కాదండి. నీ దగ్గర డబ్బులుంటే మనుషుల్ని ఎందు ఇష్టపడతారని ఇస్తావు గనక అది ఎవరేదనుకొని వచ్చి వచ్చాడరా బాబు అంటారు కదా. దేవుడు దేన్ని చూసి ఇష్టపడతాడు? అంద ఐశ్వర్యాల గురించి కాదు, నీ హృదయ స్పందనను బట్టి దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఇక 2వ చూస్తే 19వ వచనంలో, నిర్దోషమైన హృదయమును దయచేయమో. స్తోత్రం, నిర్దోషం అంటే ఏంటి? దేవుడు ఇష్టపడేటువంటిది 2వ హృదయ మానవ జీవితంలో నిర్దోషము. లేవియా కాండంలో 5 బలులు ఉన్నాయంటే 5 బలులు ఉన్నాయి. దానిలో ఒకటి పాప పరిహారార్థ బలి, పాపం పరిహరించబడటానికి ఒక బలి. అపరాధ పరిహారార్థ బలి అంటే తెలిసి చేసిన దాన్ని అపరాధం అంటారు, దానికోసం ఒక బలి. ఇక 3వ చూస్తే దైవాన్ని సమీపించడానికి నైవేద్య బలి. చెప్పండి, నైవేద్య బలి. ఈ రీతిగా 5 బలులు ఉన్నాయి లేవియ కాండంలో. ఇక్కడ రాయబడిన మాట, మరి బలి అర్పించేటప్పుడు నిర్దోషమైన దాన్ని మాత్రమే అర్పించాలట. హగ్గయి గ్రంథంలో, జెఫనియా గ్రంథాల్లో మనం చూస్తే, కుంటిదాన్నయ్యను గుడ్డిదాన్నయ్యను నీ యజమానికి నీ అధికారికి తీసుకెళ్ళిస్తే అతడు నిన్ను మెచ్చుకుంటాడా? దేవుని సన్నిధిలో చేసే ప్రతిదీ కూడా మీరు ఇవ్వాలని కాదు, మీరు చేయాలని కాదు,
ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్తూ ప్రభువారు ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశారట. ఎన్ని సంవత్సరాలు చేసినా ఇదంటారు చూసారా, గొర్రె పెరుగుద్దు కానీ గట్టిగా తోకబెత్తుడే. గుంటూరు జిల్లా కూడా అంతేనా, గొర్రె పెరుగుద్దు కానీ గట్టిగా చెప్పండి తోక పెరగదు. ఈయన వయసు పెరుగుతుంది కానీ ఫైనాన్షియల్గా ఎప్పుడు ఆర్థికంగా డౌన్లోనే ఉన్నాడు. కావలసిన వస్త్రం కొనుక్కోలేకపోతున్నాడు, కావలసిన స్కూల్లో పిల్లల్ని వేయలేకపోతున్నాడు, కావలసిన తిండి తినలేకపోతున్నారు. ఇది అన్నవాళ్ళు మన పెద్దవాళ్ళు అలోలక్షణ అనేవాళ్ళు అని అంటే మా పని అయిపోయిందిరా బాబు అన్నట్టుగా కొందరు చూడండి ఎప్పుడు ఇటు పట్టుకుంటారు నా కర్మ అన్నట్టుగా. ఇక అంతే బతుకో, ఏమీ జరగటం లేదు. ప్రభువా నేను ఇలా ఉండటానికి కారణం ఏంటయ్యా అని నేను ప్రార్థన చేస్తే, ఇదిగో ఆ కారణం నీ దగ్గరే ఉంది అన్నారట. ఏంటయ్యేదంటే 4 రూపాయలు ఉంటే 4 ముక్కలుగా చేస్తున్నావు నువ్వు. పిల్లలు సండే స్కూల్కి వచ్చే టైంలో ఈ రూపాయిని మార్చి 4 భాగాలు చేయటువంటి ఎంత గట్టిగా 4 భాగాలు చేసి 4 పావలలు ఇస్తున్నావు నువ్వు. అదే వాళ్ళు వేస్తున్నారు. ఇక నీ దగ్గర చూస్తేనేమో ఏమిటది, నలిగిపోయినా చిరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అర్పణని నాకు అంగే నాకు వేస్తున్నావు లేక సమర్పిస్తున్నావు. నువ్వు చిరిగిపోయే నోటేస్తే చిరిగిపోయే బ్రతుకే ఉంటుంది. ఇలాగూ ఈ స్థితిలో నువ్వు పిసినగొడ్డుతనంగా ఉంటే నీ బతుకని తట్టాగా ఉంటుంది అని దేవుడు చెప్పారట. ఆ రోజు నుంచి కొత్త నోటు ఎప్పుడు దొరుకుద్దని చూసి దేవుడు ఇచ్చిందంతా కొత్త నోటు ఆయన చెప్పింది ఏంటంటే ఇట పట్టుకుని పెళ పెళ అన్నాడట. ఏంటి అంటే ఏంటి కొత్త నోటు ఏమంటుంది పెళ పెళ అండి, పాత నోటు ఏమంటుంది వెన్ను లేని మనిషిలాగా ఇరిగిపోద్ది అంతే పనికిరాదు. పెళ పెళ కాగితం పెట్టి మొదలు పెట్టారట. అనత్తి కాలంలో ఆయన సంఘము సంఖ్య 2000 మందికి పెరిగింది. ఎన్ని వేల మంది పెరిగింది? 2000 మంది సికింద్రాబాద్ మహాపట్టణంలో ఆ సంఘం అత్యధికమైన దీవెనలతో నింపబడింది అప్పుడు. కారణం ఏంటంటే ఇన్నాళ్ళును ఇలా ఉండటానికి నాదే కారణం. నువ్వు సోమర్థనంగా ఉండకూడదు, పిసినగొడుతనంగా ఉండకూడదు, దోషంతో ఉండకూడదు. పనికిరాంది వేయటం కూడా దోషమే. ఏదో చేశానని చంకలు కొట్టుకోవద్దు, ఏదో త్యాగం చేశానని ఇదైపోవద్దు. నువ్వు చేసింది ఒకసారి చెప్పారు శిష్యులు వచ్చి అన్నారు, ప్రభువా మేము చేయవలసిందే చేశాం కానీ ఎక్కువైంది మేము చేయలేదు. ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉంటుంది కనుక మీకు అప్పగించబడిన వాటిలో అవి కూడా మేము చేసాం, కొంతవరకే చేశాం కానీ దానికి మించి మేమేమీ చేయలేదు. దేవుడు చెప్పినవి మనం చేస్తే ఆయన చెప్పినవి మనకు చేస్తారు. వాగ్దానములు ఎన్ని ఉన్నను క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డ ఒక మంచి కాలేజీలో చదువుకోవాలి, ఈ నూతన సంవత్సరంలో మన బిడ్డలు ఒక మంచి కంపెనీలో ఉద్యోగస్తులుగా మారాలి, ఈ నూతన సంవత్సరంలో రాబోతున్న రోజుల్లో ఈ క్వైర్ ఇంతనే ఉంది, ఈ క్వైర్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఈ బిడ్డలు ఇంకా అభివృద్ధి చెందాలి. ఇలా చేయాలంటే ఏం చేయాలి? చెప్పేవారుగా కాదు, చెప్పేవారైతే దోషులు, చెప్పి చేసేవాళ్ళైతే గట్టిగా నిర్దోషులు. స్తోత్రం. నిర్దోషులు. సొరశెట్టికి 2 కాయలు కాసినాయి అంట. ఒక కాయ ఏమో వంకర టింకర తిరిగిందంట, ఒకటేమో తూర్పుకి తొండం మొదలేమో ఇది తిరిగిందంట. అది చూస్తే వాళ్ళు ఆయన అంట, ఏమోయ్ ఆ కాయ చక్కగా ఉంది, నాకులాగా తిన్నగా పెరిగింది, అది రేపొద్దున నేర్చు సొరకాయ. ఏ సొరకాయ? అది నేర్చు సొరకాయ. ఇది చర్చి పడిపోయి అక్కడ పడే అన్నాడంట. అంటే మందిరం అంటే దేవుని సంత అంటే పడేసి అంతా చులకన అయిపోయింది అంతే, మీకు గదిలే బిడ్డ అయిపోయింది. ఈమెముందంటే అదేంటయ్యా పనికి రాకుండా ఉన్నది మనం తీసుకోవాలి, గట్టి చెప్పండి పనికొచ్చే దేవునికి ఇవ్వాలి. అది దోషము లేనిది. స్తోత్రం. దోషము లేనిది అని అనలా, అలాగనే అందంట. అలాగే ఆ వంకర తిరిగిన కుక్క మూతకాయ తీసుకెళ్ళి ఇదిగో మా చెట్టు కాసి నన్ను చూడు నా చెట్టును చూడు అని అక్కడ పెట్టిందంట, బలిపీఠం దగ్గర కనపడేటట్టు. అది వద్దంటారా ఎవరైనా? దేవుని మందిరంలోకి నువ్వు కుళ్ళిపోయింది తెచ్చినా పనికిరాని తెచ్చినా ఎందుకు తెచ్చావని దైవజనులు ఎవరు అడగరు. అంతే, అది నువ్వు తేవాలనుకున్నావు తేవాలనుకున్నావు తెచ్చేవు, అంతవరకే. చూసేవాడు చూస్తున్నాడు, చేసేవాడు చేస్తాడు, అంతే. స్తోత్రం. శుభ్రంగా నేర్చొరకాయ వండుకున్నారట,
తెలుస కదా ఎంత బాగుంటుందో శుభ్రంగా తిన్నారు సాయంత్రం అయ్యేసరికి అందరూ పట్టుకున్నాయి ముందు అసలుకే ఒక పాత్రం ఇక చూడండి అంతా కూడా రైల్వేల వెయిటింగ్ లిస్ట్ పెడతారు చూసారా బకెట్లు పట్టుకుని వెయిటింగ్ లిస్ట్ అన్నమాట అంతా అసలు ఎందుకు వచ్చింది ఏంటంటే ఇదిగో రాత్రి సొరకాయ తిన్నాం కదా అదే తీపులు అదే తీపులు అదే తీపులు అబ్బబ్బబ్బబ్బబ్బో చెప్పలేము ఇలాగే వచ్చింది దేవునికి అయిష్టంగా చేస్తే అది నీ కడుపులోకి వెళ్ళినా ఉండదు దేవునికి అయిష్టంగా చేస్తే నీవు దోషిగా ఉంటావు గనక ఆ సంపాదన వల్ల కూడా నీకు ఉపయోగం లేదు నీతిమంతుని కలిగింది బహుమంది ధనవంతులకున్న దానికంటే సమృద్ధిగా ఉంటది నిర్దోషం అతని హృదయము నిర్దోషముగా ఉన్నది దోషము లేనిది సొలొమోను పరిపాలనకు వచ్చేటప్పుడే 1000 బల్లలు అర్పించాడు నేను చిన్నవాణ్ణి ప్రభువా తన అవసరం ఏంటో గుర్తించి దేవుణ్ణి అడిగాడు తెలివి జ్ఞానం కావాలని అడిగాడు దేవుడు మెచ్చుకుని అడగన వాడిని కూడా ఇచ్చేశాడండి నిర్దోష హృదయాలకు ఎప్పుడూ నిత్యము పండగే ఆమేన్ నిర్దోష హృదయం నీ భక్తిని కోల్పోవద్దు దోషాన్ని మూట కట్టుకోవద్దు దోషం చేసే వారితో నువ్వు చేయగలపొద్దు ఇక మూడవ మాట త్వరగా 19వ అధ్యాయం 29వ అధ్యాయంలోనే 25వ వచనం యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుటను బహుగా గణపరిచి ఎలా గణపరిచారు బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను ఆమేన్ ఏ రాజుకు కలుగని రాజ్య ప్రభావము అతనికి కలుగు చేసాడు ఎందుకు కలుగు చేసాడు నిర్దోషం నిర్దోష మార్గమున నడుచుచున్న వారు నాకు ఏమవుతారు ఇష్టులవుతారు ఇష్టులవుతారు మన దోషం ఉండకూడదు మనలో దోషం లేని భక్తి చేద్దాం ఇబ్బందులు కలిగించని భక్తి చేద్దాం అందుకే అనేకసార్లు చెప్తాను నీ భక్తి జీవితాన్ని బట్టి ఇతరులు ఇబ్బంది పడకూడదు టైం పాటించండి క్రమం పాటించండి అదేంటి నా ఇష్టమయ్యా అని అట్లా చెప్తాను ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారిని పిలిస్తే వాక్యం చెప్పడానికి ఎంతసేపు చూస్తున్నా సరే ఆయన ముగించటల్లా ఇక అర్థం కాక మీకైతే అర్థమవుద్ది మనకు ఆ భాష అర్థమేంటి హలో టైం అయిపోయింది ఆపండి అని అర్థం అనమాట అసలు ఆయన నా ఎంకే చూడట్లా అందరేమో నా ఎంక చూస్తున్నారు మందిరంలోనే కానీ ఆయన మాత్రం నా ఎంక చూడట్లా గుర్తొచ్చిందా ఆయన నా ఎంక చూడట్లా అయితే ఇదేంటో బాబు ఆ రోజు కొండపల్లి నుంచి పెట్టలు వచ్చారు రాత్రిపూట మరి వాళ్ళు దూరం వెళ్ళాలి ఒక దైవజనుడిగా అందరినీ మన మైండ్లో పెట్టుకోవాలి వాళ్ళు అక్కడి దాకా వెళ్ళాలి ఎలా వెళ్తారు వీళ్ళు ఇక్కడి దాకా వెళ్ళాలి ఎలా వెళ్తారు అందరినీ దృష్టిలో పెట్టుకుని టయానికి ఎక్కడ బండి బయలుదేరిన అక్కడికే తీసుకొచ్చి బ్రేక్ వేస్తా ఆమేన్ అది ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు అంతా అయిన తర్వాత కిందకు వచ్చినప్పుడు భోజనం చేస్తుంటే మీరు టైం కంట్రోల్ లేకుండా చేశారేంటి ఇంత టైం వరకు అని అడిగా తప్పదు కదా రెండోసారి చేయకుండా ఉంటారని ఆయన ఏమన్నాడు చాలా సింపుల్గా చెమట దుడిసినట్టు అయితే ఏమైందంటావు అన్నాడట ఏమైందంటావు అంటావేంటి దూరం వెళ్ళాలి దూరం వెళ్ళేవాడు ఎట్లా వెళ్తారు వెళ్తే వెళ్తారు ఏంటట అన్నాడు ఈ మధ్య ఫోన్ చేసి అయ్యగారు మీ సంఘానికి రావాలని నాకు ఎంతో కోరికగా ఉందండి బాబు నీకు దండ నా బిడ్డలు ఇట్ట ఉండునాయి అంతే అర్థమైందా కంట్రోల్ క్రమశిక్షణ అన్నీ మనం పాటించాలి మనం పాటిస్తే దేవునికి మనం ఇష్టులుగా ఉంటాం ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం 25వ వచనంలో ఉంది అతను రాజ్య ప్రభావము ఏ రాజుకు కలగనటువంటి ప్రభావమును దేవుడు అతనికి ఇచ్చెను రెయిన్బోళ్ళు కష్టపడినందువల్ల ఏదో సాధించాలనుకుంటాం దేవుని కృపలేంది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది ఈ నూతన సంవత్సరంలో మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం 23వ వచనం మరొకసారి పై భాగంలో చదువుదాం 23వ వచనం అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి యెహోవా సింహాసనమందు కూర్చుండి వర్ధిల్లుచుండెను ఎక్కడ కూర్చున్నాడు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని సొలొమోను ఉపయోగించుకున్నాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించలేదు తన కొడుకైతే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు తర్వాత కాలంలో చూస్తే కానీ సొలొమోను దేవునికి ఇష్టమైన వాడుగా దేవుడు ఇష్టపడే వ్యక్తిగా జీవించాడు గనక 23వ వచనంలో అతడు వర్ధిల్లుచుండెను స్తోత్రం
అతడు వర్ధిల్చున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాట మన హృదయాలు దేవుని సందులో నిర్దోషంగా ఉండాలి. రెండో మాట చూస్తే దేవుని ప్రభావం మనలోనికి రావాలి. అప్పుడు జరిగే ఫలితం ఏంటంటే వర్ధిల్లుతావు. వర్ధిల్లటం అంటే రేపు అనేటువంటి మంచి రోజు తెల్లారితే మంచి రోజు నీకు కనపడద్ది, అమావాస్య కనపడదండి, ఏది కనపడదు. ఇక ఏ రోజైనా సరే ఏ పరిస్థితి అయినా నా దేవుడు నాతో ఉన్నాడు. గట్టి చెప్పండి, నా దేవుడు నాతో ఉన్నాడు. సంతృప్తి కలిగి బతుకుదాం. ఇస్రో మంట బతకొద్దు. ఏం బతుకు ఏంలే ఏమ్మా బాగున్నావా? నోటి మాటకైనా కొందరు బాగున్నావని చెప్పరు. ఇలా ఉన్నాను, ఏం బతుకో ఏంటో అంటారు. ఏంటో ఏంటో అంటే ఏంటో ఏంటో అన్నంతకాలం ఏంటో ఏంటోలాగా ఉంటాం. నాకేం పర్లేదండి, నా దేవుడు నాతో ఉన్నాడు. స్తోత్రం. జరిగిందేదో జరిగింది, జరిగేదేదో జరుగుద్ది. గట్టిగా ఏది జరిగినా దేవుని చిత్తమే. బైబిల్ చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట, మనం నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు. రేపేం జరుగుతుందో మనం ఊహించుకుంటాం, కానీ నీ ఊహలు ఊళ్ళు వెళ్తాయి, రాత్రులు గాడిదలు కాస్తాయి. దానివల్ల ఫలితమేమి లేదు. దేవుని చిత్తం అయితే ఇది చేతుమో అది చేతుమని చెప్పాలి. నా దేవుని చిత్తం కొరకే నేను బతకాలి. మీకు అప్పగించినటువంటి బాధ్యతలు ఎవరు విస్మరించవద్దు. స్తోత్రం. సన్నిధిలో పరిచర్య చేయటానికి నేను నియమిస్తే, లేదు పరిచారక బృందంలో నేను పెడితే, లేదు క్వాయర్లో నిన్ను పెడితే, లేదు ఆ పని చేయటానికి నీకు అప్పగిస్తే, లేదు ఆర్కెస్ట్రా నీకు అప్పగిస్తే, సౌండ్ కంట్రోల్ నీకు అప్పగిస్తే, నాకెందుకని ఒక మనిషి మాటను బట్టి వెనక్కి తిరగవద్దు. ఇది దేవుడు నీకు ఇచ్చిన, మనకిచ్చిన గొప్ప బహుమానము. గట్టి చెప్పండి, గొప్ప బహుమానం. ఒకళ్ళని బట్టి నువ్వు ఆగొద్దు, ఒకళ్ళని బట్టి సాగొద్దు. నీ మనస్సాక్షి ప్రకారము, నీ హృదయ స్పందన ప్రకారం ఈ నూతన సంవత్సరంలో దేవునికి నేను మహింకరంగా ఉండాలి. గట్టి చెప్పండి, ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎవరి కోసం పాటలు పాడుతున్నారు? ఒకసారి ఒక అమ్మ కొన్ని సంవత్సరాల క్రితం, అయ్యగారు ఇక మీదట నేను చర్చిలో పాటలు పాడను అంది. అలాగమ్మా దేవుని స్తోత్రం అన్నా నేను. హలో అనేసరికి అంటే కొంచెం లెగుస్తా బిడ్డ, అదేంటమ్మా అసలు నువ్వు పాడపోతే ఎట్టాగమ్మా, మైకులన్నీ నువ్వు సురమంటాయమ్మా, వచ్చిన వాళ్ళ మొక్కలన్నీ వాస్తాయమ్మా, మా అమ్మగా మా అమ్మగా మా అమ్మగా అని అంటానని అనుకుంది పాపం. అన్నానా అనుకుంది, సరేనమ్మా అన్నాను. అలాగే నుంచుని అదేంటయ్య గారు నన్నేం బతిమాలరా, నా బ్లడ్లో లేదు అది, ఏం చేయను నేను, అది నా బ్లడ్లో లేదు. మరి నా డిఎన్ఏలో ఉందో లేదో నాది లేదు, నీ ఇష్టం అన్నాను. కూర్చో. 2 వారాలు క్వాయర్కి దూరం అయిపోయి పాటల దగ్గర రాకుండా మానేసి, ఇప్పుడో లే ఇప్పుడు కాదు. 3వ వారం నుంచి యుద్ధంలో పాకిస్తాన్ వారు బిగిన్ అయింది. ఇంట్లో ఇద్దరు బాగుండే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న పాటను అర్ధరాత్రి గాడు అలా ఆయన ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. భార్య పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఉంటేనే కొండ ఎక్కేది, కొండ ఎక్కట్లా ఉండటానికి ఏమి గ్రాసం లేదు ఇంట్లో. ఆ రోజుల్లో ఫోన్లా పోడా, ఎందుకు ఈ అమ్మాయి రావట్లేదు, ఈయన ఇంటికి వెళ్తే కళ్ళు ఇట్లా వాసిపోయి ఎర్రగా పడిపోయి ఉన్నాయి. ఏంటమ్మా అట్లేడిసేవేంటి, ఏమైంది నీకంటే, నేను చాలా తప్పు చేశాను నాన్నగారు, కాళ్ళ మీద పడిపోయింది, నన్ను క్షమించండి, మరలా నేను నా బాధ్యత నేను తీసుకుంటాను అంది. వదిలిపెట్టడం నీ ఇష్టమే గట్టిగా, బాధ్యత వద్దు అంటూ నీ ఇష్టమే గట్టిగా, తీసుకోండి నీ ఇష్టమేనా. నీ బాధ్యతను వదిలిపెట్టావు కనుక నీ స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టావు, అక్కడ వెయిటింగ్లో ఉండు అంతే. వాళ్ళు ఎవరైనా తప్పుకుంటే అప్పుడు నీ కుర్చీ నీకు ఇస్తా. వాళ్ళు తప్పుకోలేదు, ఆమెకు కుర్చీ ఇవ్వలేదు. చూసారా, కోల్పోయిన దాన్ని పొందటం చాలా కష్టం, పొందిన దాన్ని కాపాడుకోవటమే మన విధి. ఆమెన్ చెప్పండి. నువ్వు పొందిన దాన్ని కాపాడుకో. మనం వెళ్ళేటువంటి పరలోకంలోనట ఏమి లేదు, పనైనను ఉపాయం లేదు, ఇక్కడే చేయాలి. ఇక్కడే దేవుని నమ్మకంగా ఉంటే దేవుడు మన ఎందు ఇష్టపడతాడు. స్తోత్రం. నువ్వు ఏ సంఘ సభ్యుడు అని దేవుడు అడగకపోవచ్చు, కానీ నువ్వు ఏ యథార్థతగా జీవించావు నా కొరకు అని అడుగుతూ మాత్రం అడుగుతాడు. ఆమేన్. అలాంటి నమ్మకస్తులమై దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోదామో, అట్టి కృపతో దేవుడు నింపును గాక. ఆమేన్. ఆమేన్.